Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గీత దాటితే వాతే, ఇకపై అలా చేస్తే జగన్ సర్కార్ సీరియస్ యాక్షన్. ఏపీలో వ్యాక్సినేషన్, కోవిడ్ నివారణ చర్యలపై దుష్ప్రచారాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాలపై వస్తున్న పలు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలకు దిగనున్నారు. విపత్తు సమయంలో దురుద్దేశపూర్వక ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వాస్తవాలను మరుగున పరిచి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాక్సినేషన్పై ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో మునపెన్నడూ లేని విపత్తు సమయంలో విషమ పరిస్థితుల్లో సేవలందిస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కరోనాపై చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు నుంచే కరోనా N440K వైరస్ ప్రబలిందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సుబ్బయ్య ఆరోపించారు. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై సిఆర్ నెంబర్ 80/2021 ప్రకారం ఐపీసీ 155(5)(1)(b)(2) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 క్రింద నాన్ వేలబుల్ కేసు నమోదు చేశామని కర్నూలు పోలీసులు తెలిపారు. అంతకుముందు కర్నూలు జిల్లాలో పుట్టిన కరోనా N440K వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడుతున్నామని వ్యాఖ్యానించారు.